హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలనైతే ఆశిస్తున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది, బెస్ట్ సేవింగ్ ఐడియా అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో నేను వచ్చేసి ఒక సింపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా సేవ్ చేసి 1 ఇయర్కి 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనగలిగే ఐడియా అయితే నేను మీకు చెప్పబోతున్నానండి. వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి 30 రూపీస్తో మొదలుపెట్టే సేవింగ్ ఐడియా అండి. ఇది 30 రూపీస్తో మీరు ఫస్ట్ మంత్లో స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ వీక్లో మీరు ఒక 3 డేస్ అనేది వదిలేసేయాలి. ఓన్లీ వీక్లో 4 డేస్ మాత్రమే మీరు 30 30 30 సపరేట్ చేసి పెట్టుకోవాలి. అలా సపరేట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం 4 వీక్స్కి 120 120 120 అట్లా 480 అవుతుందండి. ఈ ఐడియా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇంకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈజీగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే ఓన్లీ 4 డేస్ మాత్రమే సేవ్ చేస్తాము, అందులో కూడా మనము మళ్ళీ ఒక 3 డేస్ గ్యాప్ ఇస్తాము. ఇది ఈ 30 రూపీస్ని మనం ఎలా సేవ్ చేయగలమంటే, బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వెజిటేబుల్స్లోనో లేకపోతే పిల్లలకి ఏవైనా కొనిస్తూ ఉంటాం కదా, అలా మనకి మిగిలిన అమౌంట్తో మనము స్టార్ట్ చేయాలండి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు లేదంటే మనమే ఇనిషియేట్ తీసుకొని మంత్లీ మంత్లీ అమౌంట్ని అయితే ఇలా సపరేట్ చేసి మనము సేవ్ చేయాలండి. నెక్స్ట్ సెకండ్ మంత్కి వచ్చేసరికి 40 రూపీస్ చేయాలి, 40 40, అలా ఓన్లీ 4 డేస్ మాత్రమే. ఇది 1 వీక్ అయితే 160 అవుతుంది. నెక్స్ట్ 4 వీక్స్కి మనకు తీసుకున్నట్లయితే 640 అవుతుంది. నెక్స్ట్ ఇలాగే 3rd మంత్లో 50 50 10 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అది 1 మంత్కి వచ్చేసి 800 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th మంత్కి 60 రూపీస్ చేయాలి, 60 60 60, అట్లా 240 అవుతుంది. ఫోర్ వీక్స్కి వచ్చేసి 960 అవుతుంది. ఇంకా 5th మంత్కి 70 రూపీస్ చేయాలి. ఆ 70 రూపీస్ చేసినప్పుడు మనకు అమౌంట్ అయితే 1120 అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్కి వచ్చేసి 80 80 80 అలా అమౌంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి 4 వీక్స్కి 1280 అమౌంట్ అయితే అవుతుందండి. సో ఇది మొత్తం 6 మంత్స్కి క్యాల్కులేట్ చేసినట్లయితే 5280 రూపీస్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం రిపీట్ చేయాలి. 30తో రిపీట్ చేసినప్పుడు మళ్ళీ 5280 అవుతుంది. అలా మనకి 1 ఇయర్కి అయితే 10560 రూపీస్ అయితే అవుతుంది, ఇలా మళ్ళీ రిపీట్ చేయడం వల్ల. సో 10560 రూపీస్ అనేది మనము సేవ్ చేయకుండా ఉన్నట్లయితే అది అసలు మనకి కనిపించని కూడా కనిపించదు. ఇలా సేవ్ చేసినట్లయితే 1 గ్రామ్ గోల్డ్ అయితే మనం కొనచ్చు. సో చాలా తక్కువ అమౌంట్తో మనం ఈజీగా 1 ఇయర్కి 10500 అయితే కనుక మనము సేవ్ చేయవచ్చు. నియర్లీ 11000 సేవ్ చేయవచ్చు. ఆ సేవ్ చేసిన అమౌంట్ని మనం ఏదో ఒక వస్తువు కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఇంకా లేదంటే మన ఇంట్లో చిన్న చిన్న, మన ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న అప్పులు చేసి ఉంటారు కదా, ఆ అప్పులు అయితే తీర్చవచ్చు. మెయిన్గా ఈ ప్రపంచంలో అన్నిటికంటే ధనవంతుడు ఎవరంటే అప్పులేని వాడండి. సో చిన్న చిన్న అప్పులు ఉన్నా కూడా తీర్చేసుకోండి. లేదంటే ఏవైనా ఇన్స్టాల్మెంట్లో మీకు అత్యవసరం అనుకున్న వస్తువులు ఏమైనా పర్చేస్ చేసుకొని ఇలా అమౌంట్ అయితే పే చేస్తూ ఉండండి మంత్లీ ఇంత వచ్చినప్పుడు. లేదంటే 1 ఇయర్కి ఒకసారి ఏదైనా ఈ అమౌంట్ పే చేసి ఏదైనా ఒక వస్తువు అలా తీసేసుకోండి. ఇలా మనం ఎప్పుడూ మనం పాజిటివ్గా మైండ్ సెట్తో ఉండి సేవ్ చేసినట్లయితే మనకి పాజిటివ్ అవుట్కమ్ అయితే వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో ఇక్కడ మనమైతే 30 రూపాయలతో వారానికి కేవలం 4 రోజులు మాత్రమే అమౌంట్ను మొదలుపెట్టి, పదులల్లో మొదలుపెట్టి ఇలా మనం వేలల్లో అయితే మన రిజల్ట్ అయితే చూడొచ్చండి. ఈ వీడియో మీకైతే కొద్దిగా అయినా యూస్ఫుల్ అవుతుంది అని అయితే ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.